మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకి స్తోత్రాలు, వందనాలు నాయన. నీ మాటలు మేము చదువుకొనుచుండగా నీ జ్ఞానాన్ని మాకు అందించి నీ మాటల ద్వారా అనేక విషయాలని మాకు ముచ్చటించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మొదటి వచనంలో 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. యేసుక్రీస్తు సంఘాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పి ఆ బాధ్యతలు వారికి అప్పగించినప్పుడు అక్కడ 6 దినముల తర్వాత మళ్ళా ఒక ఎత్తైన కొండ మీదకి వారిని వెంటబెట్టుకొని పోయాడు. ఎవరు వారు? పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహాను, ముగ్గురు. ఈ ముగ్గురిని వెంటబెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈ ముగ్గురు ఎంతగానో ఏసైకి ఏసైని వెంబడించేవారుగా ఉన్నారు, ఏసైని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు. వచ్చిన శిష్యుల్లో కూడా వారు చాలా హుషారుగా ఉన్నారు, ముందుగా ఉన్నారు. వీరు ప్రత్యేకంగా ఇక్కడ తీసుకువెళ్ళి వెంటబెట్టుకొని పోయి దేవుని యొక్క రూపాన్ని, అంటే ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆ యొక్క ఆ తేజస్సును రూపాంతరం పొంది మరి చూపించడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే దేవుణ్ణి వెంబడించే వారు ఎవరైతే ఎక్కువగా దేవునితో సావాసం కలిగి సంబంధం కలిగి ఉంటారో వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సావాసం కలిగి ఉంటారు దేవుడితోటి, ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము. చాలా విషయాలు మనం ఇక్కడ గమనించవచ్చు, చూడొచ్చు. వీరిలో ఉన్నటువంటి వారిని ముగ్గురిని మళ్ళా ప్రత్యేకంగా చూస్తే ఇతని యోహానుది ఒక ఇంకో ప్రత్యేకమైనటువంటి స్థానము. ఎందుకు ప్రత్యేకమైనటువంటి స్థానం అంటే ఏసయ్య ఆ యొక్క గుండెల మీద ఆనుకొని పొనుకున్నటువంటి అంత దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు యోహాను. ఈ యోహాను యేసుక్రీస్తు సిలువలో చనిపోయేటప్పుడు తన తల్లిని ఈయనకి అప్పగించాడు. ఆ అమ్మ, ఇదిగో నీ కుమారుడు, అమ్మ అయ్యా ఇదిగో అయ్యా నీ తల్లి అని వారికి ఒకరికి ఒకరికి బంధాన్ని కలిపిని వెళ్ళినటువంటి శిష్యుడు, ఒక ప్రత్యేకమైనటువంటి శిష్యుడు యోహాను. అందుకే ఆయన ఈ యొక్క బైబిల్లో ప్రేమ గురించి చాలా గొప్పగా వివరించాడు. యోహాను సువార్తలో కానీ, యోహాను రాసిన 3 పత్రికల్లో కానీ, ఆఖరిగా కూడా ఈయన ప్రకటన గ్రంథంలో రేపు జరగబోయే విషయాలన్నిటిని కూడా బయలుపరిచి ఆయన చేత ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. అంత గొప్ప శిష్యుడు యోహాను. ఈ వీరు దేవునికి చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ప్రభు దగ్గర ఉంది. ప్రత్యేకంగా ఎక్కువగా ప్రభువుని వెంబడించేవారు కాబట్టి వారి ముగ్గురిని ఏకాంతంగా కొండ మీదకి తీసుకువెళ్ళి ఆయన వారి ఎదుట రూపాంతరము పొందెను. మనం పాత నిబంధనలో కూడా చూస్తే ప్రత్యేకంగా అందరితో దేవుడు మాట్లాడేవాడు కాదు, ప్రత్యేకంగా ఏర్పరచుకున్న వారికి ఆయన ప్రత్యక్షమై మాట్లాడేవాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, దగ్గరగా ఉన్న వారితోటి ఎక్కువ సావాసం కలిగి ఉన్న విషయాన్ని చూపిస్తున్నాడు. వారి ఎదుట రూపాంతరము పొందెను, తన రూపాన్ని చూపించాడు. ఏ విధంగా? 2వ వచనంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను. సూర్యుని వలె ప్రకాశించను అంటే మనం చూడలేము సూర్యుని వైపు, ఆ కాంతిలో మనం కళ్ళు పెట్టి చూడలేమంటే ఆ వెలుగుని మనం చూడలేము, తట్టుకోలేము, మన కళ్ళు తట్టుకోలేము. అయితే సంపూర్ణంగా దేవుడు వారికి చూపించలేదు కానీ వారు చూడగలిగేంత మటుకే చూపించగలిగాడు రూపాంతరాన్ని, తన రూపాన్ని పొందెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఆయన సర్ఫెక్స్లు లేదంటే రిన్ను, ఇంకోటి ఏముంది ఏరియలు, ఈ సర్పులు వేసుకొని రుద్దబడినటువంటి వస్త్రాలు కాదు అవి. ఎలాంటి వస్త్రాలు? ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. తన రూపాంతరము చూపించేటప్పుడు వస్త్రాలు కూడా ఆ ప్రభావము కనిపించడం జరిగింది. ఎందుకంటే అంత ప్రభావం ఆయన వస్త్రాల్లో కూడా ఉంది. అందుకని ఆయన వస్త్రము ఆ ముట్టిన వెంటనే 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ స్వస్థత పొందింది. అయితే ఆయన్ని వెంబడించేవారు ఎంతోమంది ఆయన వస్త్రము చెంగు ముట్టి స్వస్థత పొందగలిగారు. అంత ప్రభావము ఆ వస్త్రముల్లో ఉంది. అంటే ఆ వస్త్రములు ధరించుకున్న దానిలో ఉందని కాదు, ఆయనలో నుండి ఆ వస్త్రంలో ప్రవేశించింది. ఆ వస్త్రముల నుండి తనను ఎక్కువగా ప్రేమించే వారికి ఆ ప్రభావం కనిపించింది.
చూసారా ఎంత గొప్ప విషయాలు ఇక్కడ ఉన్నాయో. ఇదిగో మూడో వచనంలో మోషేయు వేలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఎవరికి కనబడి మాట్లాడుచున్నారు? ఎంత భాగ్యం పొందారో చూడండి ఈ ముగ్గురు, మోషే ఏలియా వారికి కనబడి ఆయనతో మాట్లాడుతుండ్రి, ఏసుతో మాట్లాడుతున్నారు పరలోకం నుంచి దిగివచ్చి. అంటే ఇంతకంటే ఇంక గొప్ప సాక్ష్యం ఏం కావాలి సరిపోయిన వారు దేవుడి దగ్గరికి వెళ్తారనడానికి? అర్థమవుతుందా? ఇంతమంటే గొప్ప సాక్ష్యం ఇంకోటి ఉండదు. ఏసుతో వారు వచ్చి మాట్లాడుతున్నారు పరలోకం నుంచి దిగివచ్చి. ఎక్కడ? పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు ఏలియా మోషే వారిద్దరు కూడా వచ్చి ఏసుతో ముచ్చటించి మాట్లాడుతున్న విషయాలు ఇక్కడ శిష్యులు చూస్తూ ఉన్నారు. ఏం ముచ్చటించి చూస్తూ ఉంటారు? బహుశా ఈయన ఇక్కడ వధువు సంఘాన్ని ప్రారంభించాడు. ఎక్కడ? భూమి మీద. ఆ సంఘాన్ని ప్రారంభించి ఆ బాధ్యతలు వారికి అప్పగించినప్పుడు వారు పరలోకం నుంచి ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి సంభాషణ చేస్తూ ఉన్నారు. అక్కడ ఏం సంభాషణ చేస్తున్నారో మనకు తెలియదు. మనము ఏ విషయంలో అయితే బైబిల్ మౌనంగా ఉంటుందో దానికి సమాధానం ఇవ్వకుండా ఆ విషయంలో మనము సొంత మాటలతో ఏది కూడా కలిపి చెప్పకూడదు. అక్కడ ఏమైతే లేదో దాన్ని మనము కల్పించి మాట్లాడకూడదు. ఇక్కడ వారు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు. అయితే మోషే ఏలియా కనబడిరి, ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకి ఒకటియు ఏలియాకి ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. పేతురుకు అంతా తొందరే, అందుకే దుడుకు పేతురు అంటారయింది. అంత తొందరగా మాట్లాడేస్తాడు ఈయన. అయితే ఇలా తొందరగా మాట్లాడే వాళ్ళని నమ్మొచ్చు, త్వరపడకుండా మాట్లాడకుండా మౌనంగా ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు, కొంచెం డేంజర్. ఈ పేతురు నమ్మొచ్చు, ఎందుకంటే వెంటనే పచ్చెత్త పడిపోతాడు తొందరపడి మాట్లాడినా కానీ. అలాంటి గుణం ఉన్నటువంటి వారు తొందరపడి మాట్లాడే వాళ్ళ విషయంలో మనము బాధపడాల్సినటువంటి అవసరము ఉండనే ఉండదు. అయితే ఇక్కడ ఆయన తొందర ఆయనకి ఎవరికి? ఏలియాకి ఒకటి, మోషేకి ఒకటి, ఏసుక్రీస్తుకి ఒకటి గుడి కడతానంటున్నాడు. పర్ణశాలలు అంటే ఇంగ్లీష్లో తబర్నికల్స్ అని ఉంటుంది. ఇక్కడ దాని అర్థము గుడారము లేదా మందిరము. ఈ మూడు ముగ్గురుగా ఏర్పాటు చేస్తాం ప్రభువా అని అంటున్నాడు. ఎందుకు మూడు గుడారాలు కట్టాలనుకుంటున్నాడు? మన కూడా మన దేహమే దేవునికి ఆలయం కదా. అక్కడ గుడారాలు ఆ గుడులు మూడు కట్టే ముగ్గురు నాడు కూర్చోబెట్టి ఏం చేయడానికి? విగ్రహారాధన చేయడానిక. దేవుడు దాన్ని ఇష్టపడట్లేదు, పర్ణశాలలు కట్టుదని యేసుతో చెప్పెను. ఇతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందే నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి వచ్చెను పుట్టెను. ఇక్కడ గమనిస్తే మనము దేవునికి మందిరం కట్టడం, దేవునికి గుడి కట్టడము, పర్ణశాల కట్టడము, దాంట్లో వారిని కూర్చొని పెట్టడం ప్రాముఖ్యం కానే కాదు. పరలోకం నుంచి ప్రభు మాట్లాడగలడు, పరలోకము నుంచి దేవునితో మనుషులతో సంపాదించగలడు దేవుడు. అది మనం వినాలని తెలియజేస్తున్నాడు. వెంటనే ఏమంటున్నాడు? పేతురుతోటి, యోహానుతోటి, యాకోబుతోటి మీరు ఈయన మాట వినండి, ఈయన నా ప్రియకుమారుడు. ఇంతకంటే గొప్ప సాక్ష్యం కావాలా ఆయన దేవుని కుమారుడు అనడానికి? ఇంతకంటే గొప్ప సాక్ష్యం కావాలా చనిపోయిన వారు పరలోకం వెళ్తారనడానికి? ఇంతకంటే గొప్ప సాక్ష్యం కావాలా దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడనడానికి? ఇంతకంటే గొప్ప సాక్ష్యం కావాలా ఎక్కువగా ప్రేమించే వారితో మాట్లాడడానికి? ఎంత గొప్ప విషయాలు ఉన్నాయి కదా ఇక్కడ. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. బలులు అర్పించుట కంటే మాట వినుట ఎంతో శ్రేష్టము. ఈ విషయాన్ని మనము గుర్తించాలి. ఎప్పుడైతే స్వరాన్ని శిష్యులు విన్నారో వాళ్ళు బోరలు పడిపోయి భయపడిపోయారు. ఇక్కడ ప్రభువు తండ్రి మాట్లాడుతున్నాడు, కుమారుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. వెంటనే వీళ్ళకి భయం వేసేసింది, భయం వేసి బోరలు పడిపోయారు. యేసు వారి ఎద్దకు వచ్చి వారిని ముట్టి లేండి భయపడకుడని చెప్పాను.
వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే త్రిత్వము నమ్మనటువంటి వారికి ఇది గొప్ప సూచన. తండ్రి పరలోకం నుంచి మాట్లాడుతున్నాడు, కుమారుడు భూమి మీద ఉన్నాడు, మనుషులతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని. ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఎంత అర్థం కాకపోతే దానికి మనం ఏం చేయలేము. ఇక తర్వాత వారు కొండ దిగి వచ్చుచుండగా మనుషు కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించను. మనుషు కుమారుడు మృతులలో నుండి, ఎప్పుడైతే ఆయన సంఘాన్ని గురించి విధానాన్ని తెలియచేశాడో అప్పుడు నుంచి ప్రభువు ఆయన మరణాన్ని శిష్యులకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనుషులు మతిమరుపు ఉంటుంది కదా, మర్చిపోతారని. ప్రతిసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. కొండ దిగొచ్చుచుండగా మనుషు కుమారుడు మృతులలో నుండి లేచే వరకు, అంటే నా సమయం ఆసన్నమవుతున్నది, ఈ సందర్భాన్ని ఈ సమాచారాన్ని ఎవరికి చెప్పకండి అని వారితో ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. ఏలియా ముందుగా వస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా, శాస్త్రులు ఎందుకు చెప్తున్నారు? ఆల్రెడీ ఏలియా అక్కడ మాట్లాడాడు కదా, మీరెలా చనిపోయే ముందు లేపబడతారు, ఏలియా ముందు రావాలి కదా అనే విషయం వాళ్ళకి అర్థం కాకపోతే, అందుకు ఆయన 11వ వచనంలో ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. ఆయనను ఏలియా ఇదివరకే వచ్చను, వారు అతనిని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతన్ని ఎడల చేసిరి. మనుషు కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. ప్రభువు ఎప్పుడు కూడా తన పిల్లలకు జరగబోయే విషయాల్ని తెలియచేస్తూ ఉంటాడు. ఏలియా వచ్చాడు కానీ ఆయన గుర్తిరగలేదు ఎవరు, ఆయన ఏలియా అని. ఆయన చంపేశాడు, ఆయన మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు యేసయ్యని చంపబోతూ ఉన్నారు. ఆ చంపబోయే విషయాన్ని యేసు ప్రభు తన శిష్యులతో తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన బాప్తిజం ఇచ్చి యోహానుని గురించి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. బాప్తిజం ఇచ్చి యోహాను గురించి చెప్పినని శిష్యులు, వారికి ఎలిగింది, బల్పు ఇప్పుడు ఎలిగింది. వారు జనసమూహం వద్ద వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. ఈ విషయాన్ని రేపు చూద్దాము. దీన్ని మనము లోతుగా కొంచెం ఒక రకంగా వివరించడానికి మనకి ఉన్న సమయం సరిపోదు. ఇక 2 నిమిషాల సమయం ఉంది కాబట్టి ముందుకి మనం చదువుకునేటువంటి విషయాలను గుర్తు చేసుకుందాం. ప్రభు శిష్యుల్ని, ఎవరైతే ప్రభుకు దగ్గరగా ఉంటారో శిష్యులకి, వారికి సత్యాన్ని గ్రహించడానికి లేదంటే ఆయన మాటలు వినడానికి దేవుడు మాట్లాడటానికి తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత అనేకమైనటువంటి మర్మాలు దేవుడితో గడిపే వారికి వివరించి తెలియజేసే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. మందిరము కంటే గొప్పవాడు మీ దగ్గర ఉన్నాడు, మందిరము ప్రాముఖ్యం కాదు, మీ హృదయం అనే మందిరము చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని గుర్తు చేస్తూ, నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి మళ్ళా లేవబోతున్నాను, రక్షణ కార్యాన్ని జరిగించడానికి నేను ఈ భూమి మీదకు వచ్చాను, కాబట్టి నేను ఈ లోకంలో చనిపోయి తిరిగి లేయబోతున్నాను, కాబట్టి ఆ బాధ్యతను మీ చేతులకు అప్పగిస్తున్నాను, దాన్ని మీరు జాగ్రత్తగా కొనసాగించండి అనే విషయాలు వారికి గుర్తు చేస్తూ, మీరు ఈ మాటలు, నేను ఈ రూపాంతరం పొందిన విషయాలు, ఈ కార్యం జరిగేంత వరకు ఎవరికి చెప్పొద్దని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక రేపు మిగతా విషయాల్ని మనము 14వ వచనం నుంచి 2వ భాగంగా చూద్దాము. ఇంతవరకు సెలవు, మళ్ళీ రేపు కలుసుకుందాము. ప్రైజ్ లార్డ్ మ్యాన్.